हाय फ्रेंड्स, नेनु मी जगदीश। मीरु चूस्तुन्नारु जेडीएल रिकल्स यूट्यूब चैनल। फ्रेंड्स, ई रोज अयिते मनं ई एलजी फ्रिज की मनं कंप्रेसर अनेदी रिप्लेसमेंट चेयबोतुन्नाम। मोत्तं स्टेप बै स्टेप स्टार्टिंग नुंचि एंडिंग वरकु अयिते वीडियोनि स्किप चेयकुंडा एंडिंग वरकु चूडंडि। वीडियो नच्चिते लाइक चेयंडि, शेर चेयंडि, मन ఛానల్ अयिते सब्सक्राइब चेयडं मात्रं मर्चिपोकंडि। మొత్తం కంప్రెసర్ ఎల్లింగ్ల కాంచి లాస్ట్ వాక్యూమ్ చేసి గ్యాస్ ఎక్కించే వరకు కూడా స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా కూడా ఈ వీడియోలో అయితే రికార్డింగ్ చేయడం అవుతుంది. ఒక ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది కంప్రెసర్ పోయిందనమాట. అంటే వైబ్రేషన్ వస్తుంది తప్ప పంపింగ్ పనిచేయట్లేదు, పంపింగ్ రావట్లేదు అని చెప్పేసి కట్ చేసి లైన్లు కట్ చేసి టేబుల్ వేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు అయితే కంప్రెసర్ తీసుకొచ్చాం, వైర్ఫుల్ కంప్రెసర్, 43 సైజ్ అన్నమాట. ఇది సింగిల్ డోర్ ఫర్ 90 లీటర్స్ ఫ్రిడ్జ్కి 43 కంప్రెసర్, 134 ఏ గ్యాస్. ఈ కంప్రెసర్ అనేది మనం రీప్లేస్మెంట్ చేయబోతున్నాం. ఇప్పుడైతే ఈ కంప్రెసర్ని డిస్మెటిల్ చేసి కంప్రెసర్ని న్యూ ఇన్స్టాలేషన్ అన్నది చేయడం జరుగుతుంది. మొత్తం కండెన్సర్ కూడా మార్చడం జరుగుతుంది అనమాట. ఇందులో వాటర్ కంటెంట్ అంటే ఫ్రిడ్జ్ అనేది బోర్లు ఇస్తారు, అందువల్ల కంప్రెసర్లో ఉన్న ఆయిల్ అంతా కండెన్సర్లోకి వచ్చేసి చోక్ అయిపోయి ఓవర్లోడ్ పడి కంప్రెసర్ అనేది పోవడం జరిగింది. సో మనం ఈ కండెన్సర్ కూడా రీప్లేస్మెంట్ చేయబోతున్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మీరైతే స్టెప్ బై స్టెప్ వీడియోని అయితే చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకైతే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఈ కంప్రెసర్ అనేది డిస్మేటిల్ చేయాలంటే ముందుగా దీనికి ఉన్న కనెక్షన్స్ అన్నవి మొత్తం కూడా రిమూవ్ చేసుకోవాలి. దీనికి ఉన్న ఎత్ వైర్, గ్రీన్ కలర్ వైర్ అన్నది కంప్రెసర్కి కనెక్ట్ చేసి ఉంది, అది మనం డిస్కనెక్ట్ చేసాం. నెక్స్ట్ పైప్లు ఆల్రెడీ కట్ చేసి టేపులు వేసాం, అది అయితే మీకు విజువల్గా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే కంప్రెసర్ని బయట తీయాలంటే ఇక్కడ ఉన్న క్లిప్స్ ఉన్నాయి కదా, ఆ క్లిప్స్ని ఫస్ట్ లాక్ అయి ఉంటుంది. ఆ లాక్ అయిన దాన్ని మనం స్క్రూడ్రైవర్తో పైకి లేపి తర్వాత స్క్రూడ్రైవర్తో కొంచెం వెనక్కి లాగితే ఓపెన్ అయిపోద్ది అనమాట, చూసారు కదా. ఇలాగే ఫోర్ క్లిప్స్ కూడా నీట్గా ఓపెన్ చేసుకుని అప్పుడు మనం కంప్రెసర్ అన్నది బయటకు తీసుకోవాలి. చూడొచ్చు, ఆల్రెడీ రెండు క్లిప్లు తీస్తాం, మూడోది కూడా బయటకు తీస్తే మనం చూడొచ్చు నాలుగు క్లిప్లు కూడా బయటకు తీసుకుని ఇప్పుడు కంప్రెసర్ అన్నది నీట్గా బయటకు అన్నది తీసేసుకుంటాం. చూడొచ్చు కంప్రెసర్ అయితే తీస్తాం బయటికి. ఇప్పుడు దీన్ని పక్కకు తోస్తే మనం కొత్త కంప్రెసర్ అనేది ఓపెన్ చేసి కొత్త కంప్రెసర్ని సేమ్ అదే ప్లేస్లో సిట్టింగ్ చేస్తే సరిపోయిద్ది. ఒకవేళ చూస్తున్నారు కదా, మనకి కంప్రెసర్తో పాటు నాలుగు రాడ్స్ వస్తాయి సిట్టింగ్కి, అంటే ఒక్కొక్క దానికి ఒకలా ఉంటుంది సిట్టింగ్. నెక్స్ట్ నాలుగు బుష్లు వస్తాయి, ఒక రిలే, ఒక ఓఎల్పి, ఇవన్నీ కూడా మనకి కంప్రెసర్తో వస్తాయి ప్యాకింగ్. అయితే మనకి ఈ కంప్రెసర్ మనం తీసిన ప్లేస్లో బేస్ బాగుంది, నెక్స్ట్ బుష్లు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. అంటే ఫ్రిడ్జ్ కొంచెం కొత్తదే, ఒక 3 ఇయర్స్ అవుతుందంతే. బట్ ఈ ఫ్రిడ్జ్ని అంటే వేరే దగ్గర నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఆ షిఫ్ట్ అయ్యే ప్రాసెస్లో ఫ్రిడ్జ్ని బహుబల్ రేంజ్లో ఒక అతను పైకి లేపి బొరమే పట్టుకొని మేడమ్కి తీసుకురావడం జరిగిందంట. సో అటువంటప్పుడు ఏమవుద్ది, కంప్రెసర్లో ఉన్న ఆయిల్ అంతా డీఫ్రీజర్లోకి వస్తే దగ్గర చోక్ అయిపోవడం జరిగిందనమాట, అందువల్ల కంప్రెసర్ పోయింది. ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది వైర్ఫుల్ యొక్క స్పెసిఫికేషన్స్. ఇది 43 సైజ్ కంప్రెసరు, 134 ఏ గ్యాస్ అనమాట. మీకు స్పెసిఫికేషన్స్ ఏమైనా మీరు చదవాలనుకుంటే అక్కడ పాస్ చేసుకుని చదువుకోవచ్చు. మొత్తం కరెంట్ రేటింగ్, ఓల్టేజ్ మొత్తం కూడా ఆ స్పెసిఫికేషన్స్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ కంప్రెసర్ యొక్క బోట్లు బాగున్నాయి కాబట్టి సేమ్ అదే ప్లేస్లో మనం కరెక్ట్గా కూర్చోబెట్టాం. సిట్టింగ్ కూడా కరెక్ట్గా సరిపోయింది, అంటే బుషులు పోకపోతే కొంచెం ఇటు అటు ఓగడం, అలాగే కూర్చోండి సిట్టింగ్ కరెక్ట్గా ఉండదు అనమాట. సో బుషులు బాగున్నాయి కాబట్టి మనం అదే ప్లేస్లో కూర్చోబెట్టేసి మళ్ళీ యథావిధిగా ఈ క్లిప్లు అనేవి లాక్ చేసేస్తుంది అనమాట. చూడొచ్చు ఏం లేదు, కటన్ ప్లేయర్తో ఆ క్లిప్ పట్టుకొని కొంచెం పుష్ చేస్తే లాక్ అయిపోద్ది, తర్వాత పైన ఉన్నది నొక్కేస్తే కిందకి ఇంక వెనక్కి రాకుండా ఉంటాయి అన్నమాట. సింపుల్. ఓకే, ఇలాగ నాలుగు క్లిప్లు పెట్టేసుకున్న తర్వాత ఈ కంప్రెసర్కి ఉన్న ఈ సీల్డ్ ప్యాకింగ్ కప్స్ ఉన్నాయి కదా, ఈ రబ్బర్ క్యాప్లు, అంటే ఆయిల్ అన్నది ఒలిగిపోకుండా వాళ్ళు ఎయిర్తో దీన్ని లాక్ చేస్తారు, ఆ మూడు కూడా మనం పీకేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే దీనికి ఉన్న పాత ఓఎల్పి అండ్ రిలేలు రెండు కూడా తీసేవాలి, తీసి కొత్త ఓఎల్పి అన్నది పెట్టేసాను ఆల్రెడీ. ఇప్పుడు పాత రిలే కూడా పీకేసి
కొత్త రిలే ఇప్పుడు మనకి కంప్రెసర్తో వచ్చిన రిలే అనేది వేసుకుంటాం. ఈ పాత రిలేకి కెపాసిటర్ ఉండేది, సో అందువల్ల ఏంటంటే రెండు పిల్లు ఉంటాయన్నమాట, కెపాసిటర్ ఉంటాయి. ఇప్పుడు మనం కొత్తగా తెచ్చిన కంప్రెసర్కి కెపాసిటర్ ఉండదు కాబట్టి రైట్ సైడ్ ఓన్లీ న్యూట్రల్ పిన్ ఒకటి ఉంటుంది. ఈ రెడ్ బ్లూ ఉన్నాయి కదా, అందులో బ్లూ రెండు వైర్లు ఉన్నాయి, అది న్యూట్రల్ కాబట్టి రైట్ సైడ్ న్యూట్రల్ వైర్ అన్నది పెట్టేసుకుంటూ సరిపోద్ది. నెక్స్ట్ ఈ పాత కండెన్సర్ అన్నది మనం రిమూవ్ చేయాలి కాబట్టి దీనికి ఉన్న క్లిప్లు అన్నవి అడ్డింగ్గా ఉన్నది స్ట్రైట్ చేసుకుంటే ఈ కండెన్సర్ ఓపెన్ అయిపోద్ది. తర్వాత దీని కనెక్షన్ ఆల్రెడీ ఒక పైప్ కట్ చేసి ఉంది, రెండే పైప్ కూడా మనం కట్ చేస్తే దీన్ని అయితే పాత కండెన్సర్ని పక్కకు తోస్తాం. ఇప్పుడైతే కొత్త కండెన్సర్ని తీసుకొని నీట్గా ఆల్రెడీ స్ట్రైట్గా ఉన్నాయి కదా అక్కడ క్లిప్స్, మనం కండెన్సర్ని లెఫ్ట్ రైట్ అడ్జస్ట్మెంట్ చూసుకుని సెంటర్ వచ్చేటట్టు కరెక్ట్గా సెట్ చేసుకుని అక్కడ ఉన్న క్లిప్స్ ఉన్నాయి కదా క్లాంప్లు, వాటిని అడ్డింగ్గా బెండ్ చేస్తే ఈ కండెన్సర్ అన్నది కరెక్ట్గా దానికి లాక్ అయిపోతుంది, ఇంకా కదలకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కండెన్సర్ లాకింగ్ అయిపోయింది. నెక్స్ట్ కంప్రెసర్ ఇన్స్టాలేషన్ అదే లాకింగ్ కూడా సిట్టింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే మనం పైప్స్ అన్నవి మనకి కరెక్ట్గా ఎల్లింగ్ చేసుకునేటట్టు సెట్ అయ్యేటట్టు మనం కరెక్ట్గా బెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే కంప్రెసర్ నుంచి వచ్చే హై ప్రెజర్ గ్యాస్ అన్నది ఆ కండెన్సర్కు ఉన్న పైప్ ద్వారా పైకి వెళ్ళి మొత్తం అన్నీ కూడా రొటేట్ చేసుకుంటూ కిందకు వచ్చేసరికి ఆ గ్యాస్ హై టెంపరేచర్లో ఉండదు, లో టెంపరేచర్కి చేంజ్ అవుతుంది కిందకి రాకపోతే. ఇప్పుడు మనం ఈ అన్నీ కూడా ఎల్లింగ్లు చేయాలి కాబట్టి ఎల్లింగ్లు చేసే ప్లేస్లన్నీ కూడా మనం ఫైల్తో రఫ్ చేసుకోవాలి. అలా రఫ్ చేసుకోవడం వల్ల ఏంటంటే గొరుకు రావడం వల్ల అక్కడ ఎల్లింగ్ చేసింది మనం ఎల్లింగ్ చేసింది అక్కడ స్ట్రాంగ్గా పట్టుకోవడం జరుగుతుంది. స్మూత్గా ఉంటే ఎంత స్ట్రాంగ్గా ఎల్లింగ్ చేసినా ఇలాగ జస్ట్ కదిలిందంటే మళ్ళీ తిరిగిపోద్ది. అంటే పెయింటింగ్ పైన వాటర్ ఎలా వేస్తే ఎలా జారిపోతుంది అలా జారిపోతుంది అన్నమాట. అంటే ప్లాస్టింగ్ చేసిన గోడ మీద వాటర్ ఎలా పట్టుకుంటుంది, పెయింటింగ్ చేసిన దాని మీద వాటర్ ఎలా నిలబడుతుంది. ఎగ్జాంపుల్కి మీరు అలా చూసుకోవచ్చు. దాన్ని రఫ్ చేయాలి మొత్తం, ఎక్కడైతే ఎల్లింగ్ చేస్తున్నామో అవన్నీ కూడా మనం రఫ్ చేసుకోవాలి. ఇవన్నీ తిరిగి కంప్రెసర్ ఆన్ చేయగానే మనకి గ్యాస్ ఇక్కడ వరకు కూడా హై టెంపరేచర్ వరకు వస్తుంది, కిందకి వచ్చే టైంకి మనకి కూల్ అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం పిన్ వాల్ ఎల్లింగ్ చేసుకుంటే ముందు ఆ పిన్ వాల్లో ఉన్న పిన్ అన్నది బయటకు తీసేయాలి, ఎందుకంటే మనం ఎల్లింగ్ చేసినప్పుడు ఆ పిన్ వాల్కి గ్యాస్ అన్నది వెనక్కి రాకుండా పట్టుకోవడానికి ఒక రబ్బరు బుస్ ఉంటుంది, బూట్ అన్నమాట, రబ్బర్ వాచర్ ఉంటుంది ఒకటి. ఆ వాచర్ అన్నది కరిగిపోతే మళ్ళీ గ్యాస్ లీక్ అయిపోద్ది కాబట్టి ఆ వాల్ పిన్ అన్నది బయటకు తీసుకొని అప్పుడు ఈ పిన్ వాల్ అన్నది పెట్టుకోవాలి. ఇది పాత కంప్రెసర్కి ఆల్రెడీ ఎల్లింగ్ చేయడం వల్ల ఇది పిన్ వాల్ అనేది కొంచెం కొరసైంది, మళ్ళీ కొత్త పిన్ వాల్ ఎందుకు వేసుకోవడం అని ఈ విధంగా పిన్ వాల్ని మళ్ళీ కట్ చేసి దీనికి వేయడం జరుగుతుంది. అందువల్ల కొంచెం సైజ్ అనేది తగ్గింది. మీరు మరీ ఇంత చిన్న సైజ్ అయితే కట్ చేసుకోకండి, ఎందుకంటే ఎల్లింగ్ చేసేటప్పుడు మళ్ళీ పిన్ వాల్ దగ్గర ఈతల పక్క కూడా హీట్ అయిపోతే ఆ పిన్ వాల్ ఎందుకు పనిచేయదు. సో చూసుకొని కొంచెం లాంగ్ సైజ్ ఉండేటట్టు చూసుకోండి, చిన్న ముక్క కట్ చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ కంప్రెసర్కి డిశ్చార్జ్ లైన్ దగ్గర మనం అది డిశ్చార్జ్ లైన్ కంప్రెసర్ పైప్ స్ట్రాంగ్గా ఉంటుంది, నెక్స్ట్ కండెన్సర్ పైప్ అక్కడ ఎల్లింగ్ చేయాలి కాబట్టి అది స్ట్రాంగ్గా ఉంటుంది, రెండు స్ట్రాంగ్గా ఉన్నవి ఒకే దగ్గర ఎల్లింగ్ చేయాలంటే కష్టం కాబట్టి దానికి చిన్న కాపర్ ముక్క అన్నది నేను ఎల్లింగ్ చేశాను ఫస్ట్. అంటే లో టెంపరేచర్లో బాయిల్ అయ్యే కాపర్ పైప్ని అక్కడ ఎల్లింగ్ చేశాను. నెక్స్ట్ ఈ పిన్ వాల్ అన్నది ఇక్కడ ఎల్లింగ్ చేస్తున్నాను, ఇది కాపర్, నెక్స్ట్ అవతల పక్కది కూడా కాపర్ కాబట్టి మనం ఫ్లెక్స్ అనేది యూజ్ చేయకుండా నీట్గా ఎల్లింగ్ అన్నది చేసుకోవచ్చు. బట్ ఐరన్ పైప్ కాపర్ ఎల్లింగ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫ్లెక్స్ అనేది యూజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు పిన్ వాల్ ఎల్లింగ్ అయిపోయింది. నెక్స్ట్ డిశ్చార్జ్ కూడా ఎల్లింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం కంప్రెసర్ ఆన్ చేసాం, ఆల్రెడీ ఆన్లో ఉంది. ప్లస్ ఒకటి చూసుకోవాలి, ప్రెజర్ ఎలా వస్తుందో చూసుకోవాలి, సెక్షన్ ఎలా ఉందో చూసుకోవాలి, పిన్ వాల్ అంటే ఎయిర్ లాక్ ఉంటుందో చూసుకోవాలి. నెక్స్ట్
డిశ్చార్జ్ లైన్ క్లోజ్ చేసి అక్కడ మనం వెల్డింగ్ చేసిన దగ్గర లీక్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఏమైనా లీక్ అనిపిస్తే ఇప్పుడే మళ్ళీ వెల్డింగ్ చేసుకోవాలి. మళ్ళీ గ్యాస్ ఎక్కించే టైంలో లీక్ ఉంటే మనకి బోల్ టైం అనేది వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఫిల్టర్లో మళ్ళీ ఫిల్టర్ క్యాపిలరీ ఇవన్నీ కూడా మనం కట్ చేసుకుని వెల్డింగ్ చేసుకోండి. టైం అనేది ఎక్కువ అయిపోతుంది. సో చేసుకుంటే వెల్డింగ్ మాత్రం టైం లేట్ అయినా నీట్గా చేసుకుంటే మనకి వర్క్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫ్లేమ్ వెల్డింగ్ చేసేటప్పుడు అది నేను ఫ్లేమ్ ప్రొటెక్టర్ ఉంది కదా, మంట అన్నది ఫ్రిడ్జ్ అవతల పక్క వెళ్ళిపోతే మనకి ఫ్రిడ్జ్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలాగనే అది లాక్ చేసి చేయడానికి అక్కడ ప్లేస్ కుదరట్లేదు కాబట్టి ఆ రేకుని నేను లోపల అడ్డుపెట్టి ఫ్రిడ్జ్కి హీట్ అవ్వకుండా అడ్డుపెట్టి ఇది వెల్డింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కండెన్సర్ పైపు ఐరన్ కాబట్టి ఆల్రెడీ నేను లోపల చిన్న కాపర్ ముక్క వెల్డింగ్ చేశాను కదా, దానికి దీనికి స్మూత్గా వెల్డింగ్ అయ్యేటట్టు పిన్ వాల్ నా దగ్గర ఉన్న పిన్ కొత్త పిన్ వాల్ది చిన్న ముక్క కట్ చేసి రెండాటికి కప్లింగ్ టైప్ సెట్ చేసి వెల్డింగ్ అయితే చేయడం జరిగింది. చూడొచ్చు ఇప్పుడు వెల్డింగ్ అయిపోయిన తర్వాత కండెన్సర్ మొత్తం తిరిగి మనకి రిటర్న్ కండెన్సర్లో లో లెవెల్లో ఉన్న లైన్కి ప్రెజర్ అనేది వస్తుంది. చూడొచ్చు ఇక్కడ ప్రెజర్ అనేది మనం చెక్ చేసుకుని నెక్స్ట్ ఈ ప్రెజర్ అనేది ఇక్కడ మూసి మనం వెల్డింగ్ చేసిన దగ్గర లీక్ అయినా ఉందో లేదో మనం ఒక చేత్తో క్లియర్గా చెక్ చేసుకుంటే బెటర్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఫ్లష్ అవుట్లు చేసుకోవాలి. ఎక్కువ చేయని అవసరం లేదు, ఎందుకంటే కంప్రెసర్ కొత్తది కండెన్సర్ కూడా కొత్తది కాబట్టి ఇందులో వేస్ట్ మెటీరియల్ అయితే ఏటూ ఉండదు. అదే నార్మల్ రిపేర్ చేసేటప్పుడు అయితే ఈ కండెన్సర్లో వాటర్ కంటెంట్ అట ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం ఫ్లష్ అవుట్లు చేసుకోవాలి. ఇప్పుడైతే ఎక్కువ టైం అయితే అవసరం లేదు. ఓకే, ఇలా ఫ్లష్ అవుట్లు అయిపోయిన తర్వాత చూడవచ్చు మొత్తం మనం ఇక్కడ వరకు వెల్డింగ్లు కంప్లీట్ చేసాం కాబట్టి కండెన్సర్ వరకు ఓకే. ఇప్పుడైతే మనం ఇక్కడ వరకు హై ప్రెషర్ హై టెంపరేచర్తో వస్తుంది గ్యాస్. అయితే ఇక్కడి నుంచి మనం ఇక్కడ ఫిల్టర్ వేస్తాం. ఏమన్నా డస్ట్ ప్రాక్టికల్స్ ఏమన్నా ఉంటే ఈ ఫిల్టర్ దగ్గర ఆగిపోయి ప్యూర్ గ్యాస్ అన్నది మనకి డీప్ ఫ్రీజర్ బాక్స్లో కన్నది వెళ్ళడం జరుగుతుంది. హై ప్రెజర్తో వచ్చేది ఇక్కడ లో ప్రెజర్లో కన్వర్ట్ చేసి మనకి ఘన పదార్థం నుంచి ద్రవ పదార్థానికి మార్చే ప్రొసీజర్ ఇక్కడ జరుగుద్ది. సో ఇక్కడి నుంచి లో ప్రెజర్లో మనకి గ్యాస్ అన్నది డీప్ ఫ్రీజర్ బాక్స్లోకి వెళ్ళి అక్కడ ఐస్ ఫార్మింగ్ అవ్వి దాని నుంచి వచ్చిన గ్యాస్ సెక్షన్ ద్వారా మళ్ళీ కంప్రెసర్కి వెళ్ళి కంప్రెసర్ నుంచి మళ్ళీ హై ప్రెజర్ కింద కన్వర్ట్ అవి మనకి డిశ్చార్జ్ లైన్ అంటే కండెన్సర్కి వస్తుంది. మొత్తం ఇలా సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సేమ్ ఏసీ, ఏసీ ఎలా వర్క్ అవుతుందో ఫ్రిడ్జ్ కూడా సేమ్ అదే ప్రొసీజర్ అన్నమాట. ఒక ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఇక్కడ ఐరన్ పైప్కి ఫిల్టర్ కాపర్ ఫిల్టర్కి రెండు వెల్డింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఫ్లక్స్ అనేది యూజ్ చేసి నీట్గా వెల్డింగ్ అనేది చేసుకున్నాం. వెల్డింగ్ చేసుకుని మళ్ళీ అది చల్లారిన తర్వాత మళ్ళీ కంప్రెసర్ ఆన్ చేసుకుని ఆ ఫిల్టర్ దగ్గరికి ఫిల్టర్ అవుట్పుట్ ప్రెజర్ వస్తుందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే వెల్డింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనం బ్రేజింగ్ చేసిన ఆ ఫ్లేమ్ లిక్విడేట్ అవుద్దంటే లోపలికి వెళ్ళిపోయి ఫిల్టర్ బ్లాక్ అయిపోతుంటాయి ఒక్కొక్కసారి. అలాంటి టైంలో మనం చూసుకోకుండా క్యాపిలరీ వేసేస్తే మళ్ళీ మనకి సెక్షన్ దగ్గరికి ప్రెజర్ రాదు. అవన్నీ పడడం కంటే మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ వెల్డింగ్ చేసుకున్న ప్రతి ఇది కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ ఫిల్టర్ దగ్గర కూడా క్లోజ్ చేసి ఆ ఫిల్టర్ దగ్గర వెల్డింగ్లు మొత్తం వెల్డింగ్లు అన్నీ మనం చేతితో పట్టుకుని చూసుకుంటూ ఉండాలి. ఎక్కడైనా లీక్ అనిపిస్తే మళ్ళీ రీవెల్డింగ్ చేసుకుంటూ ఉండాలి. అంటే మళ్ళీ గ్యాస్ ఎక్కిచ్చే టైంలో లీక్ అనిపిస్తే ఆ ప్రొసీజర్ మళ్ళీ ఇది ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళాలి. అందువల్ల ఏంటంటే మళ్ళీ మొదటికి రావాలన్నమాట. అందువల్ల మనం ఫస్ట్ నుంచి చూసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ ఫిల్టర్ వరకు ఓకే అయిపోయింది కాబట్టి ఇప్పుడు క్యాపిలరీ నీట్గా కట్ చేసుకుని క్యాపిలరీ హోల్ అన్నది బాగా చిన్నగా ఉంటుంది పినిష్తో పెట్టినట్టు ఆ హోల్ ఓపెన్లో ఉందో లేదో చూసుకుని కరెక్ట్గా కట్ చేసుకుని ఆ క్యాపిలరీ జాగ్రత్తగా మనం ఫిల్టర్లో పెట్టి కటింగ్ ప్లేట్తో నొక్కాలి వెనక్కి వెళ్ళిపోకుండా. ఇప్పుడైతే హీట్ చేయాలి. నెక్స్ట్ నార్మల్గా
ఎల్లింగ్ చేసినట్టు ఐ ఫ్లేమ్లో అయితే ఇక్కడ పెట్టకూడదు, ఎందుకంటే క్యాపిలరీ పైప్ అనేది బాగా సన్నంగా ఉంటుంది. ఐ ఫ్లేమ్లో పెట్టినప్పుడు బాగా ఐ టెంపరేచర్లో అది మెల్ట్ అయిపోయి కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఫ్లేమ్ అనేది తగ్గించుకొని ఆ ఫ్లేమ్ కూడా ఎక్కువ ఫిల్టర్ టైప్ ఫిల్టర్ సైడ్ ఉండేటట్టు చూసుకుని ఆ ఫిల్టర్ సైడ్ ఎల్లింగ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా క్యాపిలరీ కూడా కరిగి మనం ఈ ఎల్లింగ్ రాడ్ పెట్టగానే ఆటోమేటిక్గా ఎల్లింగ్ అయిపోద్ది, చాలా ఈజీగా అయిపోద్ది. ఇదైతే చిన్నగా ఉంటుంది కాబట్టి చూసుకుని ఎల్లింగ్ చేయాలి, లేదంటే మడత పడితే మళ్ళీ అక్కడ ఫిల్టర్ దగ్గర నుంచి మనకి డీప్ ఫ్రీజర్కి అయితే ప్రెజర్ వెళ్ళదు అనమాట, అక్కడ బ్లాక్ అయిపోయి ప్రెజర్ స్ట్రక్ అయిపోద్ది చూసుకుని. అందువల్ల ఏంటంటే నీట్గా ఎల్లింగ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా అది ఎల్లింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం డీప్ ఫ్రీజర్కి వెళ్ళిపోయి డీప్ ఫ్రీజర్ నుంచి రిటర్న్ అంటే సెక్షన్ పైప్ అనమాట కంప్రెసర్ కలిపి ప్రెజర్ పైప్కి కూడా ప్రెజర్ వస్తుంది మీరు చూడవచ్చు. అది కాకపోతే ఇది బోబల్ రేంజ్లో బోర్లింగ్ చేశారని చెప్పాను కదా, అంటే పైకి ఎత్తేసారు, అందులో ఉన్న ఆయిల్ అంతా డీప్ ఫ్రీజర్ బాక్స్లోకి రావడం వల్ల ఇంకా కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంది. అందువల్ల ఏంటంటే ఫ్లష్ అవుట్లు కొట్టుకొని కొంచెం లేట్ అయినా సరే ఫ్లష్ అవుట్లు కొట్టుకోవాలి. నెక్స్ట్ కంప్రెసర్ ఓవర్ హీట్ అనిపిస్తే ఒక పావుగంట గ్యాప్ ఇచ్చుకొని తర్వాత మళ్ళీ ఆన్ చేసి అప్పుడు ఫ్లష్ అవుట్లు కొట్టి ఇంకా లిక్విడ్ కంటెంట్ ఏం లేదు ఫ్రెష్గా ఉందన్న టైం ఉందనిపిస్తే అప్పుడు మనం ఇలాగ మళ్ళీ మనం ఫైల్ అనేది కొట్టుకొని చూడవచ్చు. ఇలాగ కప్లింగ్ అనేది ఒక పైప్ కొత్త పైప్ అన్నది తీసుకుని అప్పుడు కంప్రెసర్కి నెక్స్ట్ ఈ డీప్ ఫ్రీజర్ బాక్స్ నుంచి వచ్చిన పైప్కి రెండాటికి ఆ కప్లింగ్ టైప్ది తొడిగేసి నోస్ ప్లేయర్తో నీట్గా నోస్ ప్లేయర్తో కర్టన్ ప్లేయర్తో నీట్గా నొక్కేసి అప్పుడు ఇప్పుడు దాకా చూసారు కదా ఎల్లింగ్లు ఎలా చేసామో సేమ్ అదేవిధంగా ఈ రెండు జాయింట్లు కూడా ఒకేసారి ఎల్లింగ్లు చేసేసుకోవచ్చు. ఎల్లింగ్లు చేసుకున్న తర్వాత అప్పుడు మనం కంప్రెసర్ ఆన్ చేసి ప్రెజర్ పెట్టుకోవాలి. చూడొచ్చు ఇలా ఉంది. ఇప్పుడు ఈ రెండు కూడా మనం ఎల్లింగ్ చేసుకోవాలి. చూడొచ్చు ఎల్లింగ్ అయిపోయిన తర్వాత ఇది ఎల్లింగ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ కంప్రెసర్ ఆన్ చేసి నేను ఒక 20 పెట్టాను ప్రెజరు, అంటే ఇనీషియల్గా తీసుకుంటుంది 15 నుంచి 25 వరకు తీసుకుంటుంది, అంతకంటే ఎక్కువ తీసుకోవాలి ప్రెజర్ ఇది. మళ్ళీ అడిషనల్ కంప్రెసర్తో మనం ప్రెజర్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ప్రెజర్ పెట్టాలనిపిస్తే. ఇవి లీకేజ్ ఏమి ఉండదు కాబట్టి లో ప్రెజర్లోనే చెక్ చేస్తున్నాను, 20లో ఉంది. ఏమన్నా మైనర్ లీక్ ఏమన్నా ఉందేమో ఒకసారి మనం సోప్ వాటర్తో నీట్గా చెక్ చేసుకొని ఆ తర్వాత ఈ ఎయిర్ అనేది తీసి అప్పుడు వ్యాక్యూమ్ పెట్టుకొని గ్యాస్ అనేది ఎక్కించుకోవాలి. ఓకే ఫ్రంట్ కూడా ఇది చూడొచ్చు ఫ్రంట్ ఇలా ఉంటుంది. అదిగోతే నా మొబైల్లో ఛార్జింగ్ అనేది ఇంకా ఎండ్ స్టేజ్కి వస్తుంది ఫ్రెండ్స్, అందువల్ల ఇంకా రిమైనింగ్ వీడియో తీయడానికి అవ్వదు, అందువల్ల చిన్న చిన్న క్లిప్స్ కింద తీసి ఇంకా స్టాప్ చేసేస్తున్నాను. ఇది గ్యాస్ ఎక్కించేటప్పుడు చూడండి గ్యాస్ నేను 1 పెట్టాను, గ్యాస్ ఆల్రెడీ వ్యాక్యూమ్ కూడా అయిపోయింది, 134A గ్యాస్ అనమాట, 1 పెట్టాను, కండెన్సర్ హీట్ అవుతుంది, కూలింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండింగ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు లాస్ట్ ఎండింగ్లో వ్యాక్యూమ్ చేసేటప్పుడు గ్యాస్ ఛార్జ్ చేసేటప్పుడు నేను కంప్లీట్ వీడియో తీయడానికి మొబైల్ అనేది ఛార్జింగ్ సడన్గా డెడ్ ఎండ్కి వస్తుంది అనమాట. అయితే ఇంకా కంప్లీట్గా లాస్ట్ ఇంకొక 2-3 మినిట్స్ అయితే యాడ్ అయినాను, అది వీడియో తీయడానికి అవ్వలేదు. సో నేనైతే ఎండ్ కార్డ్లో గ్యాస్ ఛార్జింగ్ ఎలా చేయాలన్న వీడియో ఎండ్ కార్డ్లో ఉంచుతాను, అక్కడ నుంచి గ్యాస్ ఛార్జింగ్ ఎలా చేయాలన్నది చూడండి. నెక్స్ట్ వీడియోలో మొత్తం గ్యాస్ ఛార్జింగ్తో సహా మొత్తం కంప్లీట్ వీడియో అయితే పెడదాం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.